ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరీ సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం బొరుగులతో ఫ్రై చేస్తాము. దీనికోసం కావలసినవి బొరుగులు 1/2 కేజీ, కరివేపాకు, శనగ విత్తనాలు 100 గ్రాములు, పప్పులు 50 గ్రాములు, కొబ్బెర కట్ చేసి తీసుకోవాలి, ఆయిల్, అర్ధ స్పూను చక్కెర, ధనియాల పొడి, పసుపు, కారం పొడి, రుచికి సరిపడే ఉప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఇప్పుడు తరువాత పెడతాము. ఒక పాత్రలో పెద్ద పాత్ర తీసుకుంటే బాగుంటుంది. ఇందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, శనగ విత్తనాలు. ఇది కొద్దిగా రోజ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కరివేపాకు వేయాలి, దీన్ని కూడా బాగా ఫ్రై చేయాలి. కొబ్బరి వేయాలి. ఇది ఆప్షనల్, వేయాలంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. పప్పులు వేయాలి. జీలకర్ర, పసుపు, చక్కెర, ధనియాల పొడి, ఇంగువ, కారం పొడి వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఆమ్చూర్, చూడండి మసాలా తయారయ్యింది. ఇందులో బొరుగులు వేయాలి. 1/2 కేజీ బొరుగులు తీసుకున్నాము, వేసి బాగా కలియబెట్టాలి. చూడండి ఎంత బాగా మిక్స్ అవుతుంది. సాయంత్రం పూట స్నాక్స్గా కానీ లేదంటే ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ చాలా బాగా తినేదానికి టేస్టీగా ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది. కలర్ఫుల్గా ఉండేటువంటి మురుమురా రెడీ.